అమిత్ షా గారు రాసినటువంటి లెటర్ కానీ, అలాగే ఇక్కడ ఉండేటటువంటి లోకల్ బీజేపీ లీడర్ ఒక ఆయన నిన్న మాట్లాడినటువంటి తీరు కానీ మనం చూస్తే చాలా బాధాకరం. ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగింది, సరిదిద్దుదాం. మరి ఎప్పుడూ లేని విధంగా పార్లమెంట్లో తలుపులు వేసి, టీవీలు ఆపేసి, విడగొట్టినటువంటి విధానంలో మరి ఆంధ్రులంతా బాధతో ఉన్నారు. ఆ రోజున మీతో చంద్రబాబు నాయుడు గారు కలిశారు. దేనికోసం కలిశారు? కొత్తగా విడిపోయినటువంటి రాష్ట్రానికి ఏదో ఒక నేషనల్ పార్టీ దేశంలో ఉండేటటువంటి ప్రభుత్వం సహాయం సహకారం అందించాలి. అందువల్ల కాంగ్రెస్ చేసినటువంటి చెడు పనికి మరి బీజేపీతో మనం కలుద్దాము అని చెప్పి ఆ రోజు బీజేపీతో కలియడం మాకు నష్టమే, నష్టమా కష్టమా అనేటటువంటి ప్రజలు మీరే ఆలోచించండి. అంతకుముందు జరిగినటువంటి లోకల్ బాడీస్ ఎన్నికల్లో, పంచాయతీ ఎన్నికల్లో కానీ, జెడ్పీటీసీ మండల ఎంపీపీ, జెడ్పీటీసీ జిల్లా పరిషత్ ఎన్నికల్లో మరి పడినటువంటి ఓట్లు కానీ, మున్సిపల్ ఎన్నికల్లో పడినటువంటి ఓట్లు కానీ, తర్వాత బీజేపీతో కలిసి ఇద్దరం కలిసి మరి పర్యటించి వచ్చినటువంటి ఓట్లలో కానీ తేడా ఉంది. 15 నుంచి 20 సీట్ల వరకు కూడా తక్కువ వచ్చినాయి. అయినప్పటికి కూడా ఆ త్యాగం చేసి మీతో కలిసి ఒక నేషనల్ పార్టీతో ఉంటే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు, తోడునీడగా ఉంటారు అని చెప్పి మిమ్మల్ని నమ్మి వస్తే ఈరోజు ఈ లేఖాస్త్రాలు ఇవి చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారి మీద, ఈ రాష్ట్ర ప్రజల మీద, అదేవిధంగా ఈ రాష్ట్ర అభివృద్ధి మీద మీరు ఎందుకు ఈ కక్ష కట్టుకుంటున్నారు, మీ ఆలోచన ఏంటి అనేటటువంటిది ప్రజలు గమనిస్తున్నారు. కానీ కావాలనే ఆంధ్రప్రదేశ్ని ఎందుకు ఈ విధంగా మీరు చేస్తున్నారు? ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని ఎందుకు దెబ్బతీస్తున్నారు? ఆంధ్రుల ఆత్మవిశ్వాసాన్ని ఎందుకు కుంటుపరుస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కృషి వల్ల ఈ రోజు 4 సంవత్సరాల్లో దేశం మొత్తం మీద తలకు పెరకాయపట ఇన్కమ్ ఎక్కువ వస్తుంది. దేశంలో మొత్తం 3 రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంగా ఉండాలి అని చెప్పి కృషి చేస్తుంటే ఈ రోజున బీజేపీ ఈ విధమైనటువంటి అవాకులు చవాకులు చెప్పి అనవసరమైనటువంటి రాద్ధాంతం చేసి, అనవసరమైనటువంటి మరి అబద్ధాలతో లెటర్స్ రాసి ప్రజలను తప్పుతో పట్టించడం అనేటటువంటిది ఇంకా శోచనీయమైనటువంటి విషయం అని ఈ సందర్భంలో చెప్పక తప్పదు. ఈ విధమైనటువంటి పరిస్థితి భారతదేశం మొత్తం మీద ఉండేటటువంటి 130 కోట్లలో ఈ 5 కోట్ల మంది ఏం తప్పు చేశారండి? మీకేం అన్యాయం చేశారండి? మీరు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఇస్తున్నారా లేదా? మీరు ఏం పెట్టి పేరు పెట్టారా, హోదాను పెట్టారా, ఇంకోట అనేది కాదు. మీరు అక్కడ ఏమి ఇస్తున్నారో అవి ఇవ్వండి. మా హోదా మాకు ఇవ్వండి. విభజన చట్టంలో ఉంది. ఆ రోజు మీరు కూడా భాగస్వాములే. మీతో ఉండి మీరు నేషనల్ పార్టీగా ఉంటే మాకు వస్తుందని ఆశతో మీతో కలిసాం. సీట్లు తగ్గుతాయని తెలిసినప్పటికి కూడా మీరు ఏం సహాయం చేశారండి? మిత్రులుగా ఉంటారని చెప్పి మిమ్మల్ని నమ్మి వచ్చాం, మీతో కలిసాం, కొన్ని సీట్లు కూడా నష్టపోయాం. మీరు తిరుపతిలో ఏం చెప్పారు? దేశంలో బ్రహ్మాండమైనటువంటి రాజధాని ఉంటుందన్నారు. మరి రాజధాని డబ్బులు అడిగితే ఏ డిఫెన్స్ బడ్జెట్ నుంచి తెచ్చి ఇవ్వాలా అని చెప్పి మాట్లాడితే ఏం మాట్లాడండి? ఎందుకంత కక్ష కట్టారు? మరి దేశంలోనే ఎక్కడ ఏ పొజిషన్లోకి వెళ్ళిపోయిందో మనం అందరం చూస్తున్నాం. అందువల్ల ఎవరు ఏ పొజిషన్లో ఉన్నప్పటికి కూడా ఓ పద్ధతి, రాజ్యాంగం, కష్టపడేటటువంటి మనస్తత్వం, కష్టపడేటటువంటి వ్యక్తికి ఏదో రాష్ట్రాన్ని అబ్రప్ట్గా విడగొట్టి, అసంబద్ధంగా విడగొట్టి మీ చావు మీరు చావండి అన్నట్టు పడేస్తే ప్రజలు ఎన్నుకున్నందుకు రాత్రి పగలు కష్టపడి ముఖ్యమంత్రి గారు పనిచేస్తుంటే ఈ విధమైనటువంటి అడ్డంకులు, కుక్కలు విడగొట్టడం, కాలు మీద కర్ర పెట్టడం ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. దీన్ని ప్రజలందరూ గమనించాలని, ప్రజల తాలూకా సహాయ సహకారంతోనే ఈ కార్యక్రమాలన్నీ చేసుకుంటూ మా ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తున్నారు. ఇంకా మీ సహాయం ఉంటే ఢిల్లీతో ఎంతకైనా మేము పోటాడగలం. ప్రజలతో పాటే మేము ఈ ఆంధ్రప్రదేశ్ ఉండేటటువంటి 5 కోట్ల మంది కోసం ఏ కార్యక్రమానికైనా తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు, మేము మీ ముందుంటాం, మీ వెనకుండి మిమ్మల్ని నడిపిస్తాం.
మీరంతా సహాయ సహకారం అందించండి.